అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనము నుండి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఈ పేరలో ఒక కూడికలో ఒక కుటుంబమే మారిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇంతకీ కూడిక ఎక్కడ? నదీ తీరమున. నదీ తీరమున చాలామంది కూడుకోవటం అనేదానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సంగముగా కూడుకోవటం, సంగములో కూడుకోవటం కాదు. ఈ డిఫరెన్స్ కంపల్సరీగా ప్రతి క్రిస్టియన్ తెలుసుకోవాలి. భాషలో ఉన్న అపార్థాలు. ఇప్పుడు మీరు కూర్చున్నది సంఘం కాదు, మీరందరూ కూర్చున్నారా ఇప్పుడు ఫ్లోర్లో? ఇది సంఘం కాదు, సంఘమైన మీరు కూడుకున్న స్థలం. సంఘమైన మీరు కూడుకున్న స్థలం. సంఘం ఎవరు? సంఘం అంటే మీరు. సంఘం మీరు, దేవుని పిల్లలు, క్రైస్తవులు, క్రీస్తును పేరు పెట్టుకున్న వాళ్ళు కూడుకున్న స్థలం. సంఘము కూడుకున్న స్థలం. మీరందరూ కూడుకున్నారు ఇక్కడ. సంఘం ఎవరంటే మీరే సంఘం. దేవుడట తన రక్తం ఇచ్చి కొన్న సంఘం అంటాడు. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం అపొస్తల కార్యములు 26వ అధ్యాయం సారీ 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించింది బిల్డింగ్ని కాదు. చాలామంది భాషలో తప్పులు. ఏమంటే గుడికి వెళ్దాం వస్తారా, సంఘానికి వెళ్దాం వస్తారా? భాష చూసారా ఎంత పొరపాటు? ఏమంటే మా సంఘం అల్లక్కడ ఉందండి. ఎక్కడుంది మీ సంఘం? మీరు సంఘముగా కూడుకొని స్థలం, అది సంఘం కాదు. అంటే కనీసం ఈ బేసిక్ నాలెడ్జ్ అంటారు దీన్ని, బైబిల్లో ఫండమెంటల్ నాలెడ్జ్ అంటారు. ఫండమెంటల్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ కూడా సంఘాల నడిపిస్తున్న కాపర్లకు ఉండదు, సంఘాలకు వెళుతున్న సభ్యులకి ఉండదు. సంఘాలుగా కూడుకుంటారా? సంఘము అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
మనం సంఘం అంటే మనం సంఘం చూసాం ఎంత తేడా జరిగిపోతుందో. ఈనాటి క్రిస్టియానిటీలో ఏదో ఆదివారం వెళ్ళిపోదామండి, ఎక్కడో దగ్గర కూర్చొని వచ్చేద్దామండి, మనకు దగ్గరగా ఉన్నది ఏదైనా ఉంటే చూడండి అందులోకి వెళ్ళి కూర్చొని వచ్చేద్దామండి. ఇట్స్ నాట్ రైట్. ఎక్కాల పుస్తకం ఉందండి, అది మారదండి. రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళు నాలుగు, రెండు మూడుల ఆరు, రెండు నాలుగు ఎనిమిది. ఎవరి దగ్గర మారదు, ఏ బడిలోనూ మారదు, ఏ దేశంలోనూ మారదు. అలాగే బైబిల్ మారదండి, ఏ చర్చిలోనూ, ఏ చర్చి అని చెప్పుకుంటారే అక్కడ వాళ్ళ దగ్గర మారదు, కాపరుల దగ్గర మారదు, దేశాల్లో కూడా మారదండి. మారని వాక్యం. ఇక్కడ మనం చదువుకుంటే ఇన్సిడెంట్లో అపొస్తలుడైన పౌలు గారు ఒక ఏరియాకు వచ్చారు. ఆ ఏరియాలో ఇక్కడెక్కడో ప్రార్థన జరుగుతుందట అనుకున్నాడు ఆయన. ఇక్కడెక్కడో ప్రార్థన జరుగుతుందట. ప్రార్థన అంటే కూడిక, ఆరాధన, వాక్యం చెప్పుకోవటం, పాటలు పాడుకోవటం, ప్రార్థనలు చేసుకోవటం. ఇక్కడెక్కడో ప్రార్థన జరుగుతుందట. జరుగుతుంది. ఎక్కడండి? నదీ తీరమున. వాళ్ళు కూడుకోవడానికి స్థలం లేదు. వాళ్ళు కూడుకోవడానికి స్థలం లేదండి. అందుకే ఎక్కడ కూడుకున్నారు వాళ్ళు? నదీ తీరమున. చూడండి, మన గోదావరి ఒడ్డు ఇసుక ఎంత చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా మనం కూర్చొని వాక్యం చెప్పుకోవటానికి. ఏదో ప్రయాణం చేసి వచ్చారు, అక్కడెక్కడో ప్రార్థన జరుగుతుంది. ఇంతకీ ప్రార్థన ఎక్కడ జరుగుతుందంటే ఒక నదీ తీరమున. పదమూడవ వచనంలో, 16వ అధ్యాయం అపొస్తల కార్యాలు 13, విశ్రాంతి దినమును గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇంతకీ ఇక్కడ కూడుకున్న వాళ్ళంతా ఆడవాళ్ళే. వాట్ ఏ వండర్ఫుల్ కాంగ్రిగేషన్. అంత ఆడవాళ్ళేనండి. నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఈ మాటల వలన లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వింటుంది. ఆమె ధూమవర్ణమును అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ఆ పౌలు గారి ప్రసంగానికి ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక కూడుకున్న స్థలములో పౌలు గారి ప్రసంగానికి ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచింది. కూడుకున్న చోట మాట్లాడాలి, మాట్లాడని చోట ఎన్నో హృదయాలు తెరుచుకుంటాయి. మీరందరూ కూడుకున్నారు ఇక్కడ, ఎందరి హృదయాలు తెరుచుకుంటాయో నాకు తెలీదు. పట్టుదలతో విన్నవారి హృదయాలు తెరుచుకుంటాయి. ఏదో వచ్చాం, కాసేపు విందాం, పోదాం, వీళ్ళకి హృదయాలు లేవు,
హృదయాలు తెరుచుకోవు. ఉంటే ఏమి విన్నాం, ఏమి వింటున్నావు? అప్పుడు అసలు మనం ఎవరైనా వాక్యం చెప్తే హృదయాలు తెరుచుకుంటాయా? తెరుచుకుంటాయి. మరి ఎవరైనా ఎప్పుడు వాక్యం చెప్తారు? కూడుకున్న చోట. చాలామంది కూడుకోరండి, ప్రార్థనకు రారు, ఆరాధనకు రారు, పాటలకు రారు, సహవాసంలో ఉండరు, ఇంటి దగ్గరే ఉండిపోతారు. పౌలు గారు ప్రయాణం చేసి వెళ్తున్నాడు, ఎక్కడో దగ్గర ఉండిపోవచ్చు కదండి, ఏ సత్రంలో ఎక్కడో ప్రార్థన జరుగుతుందని ఎంక్వైరీ ఎందుకు చేశాడండి? కూడుకోవాలండి. అందరూ కూడుకున్న చోట నువ్వు కూడా వెళ్ళి కూర్చోవాలండి. కూర్చుంటారా? ఆదివారం ఒంట్లో బాగాలేదు, ఆదివారం పనులు ఎక్కువ ఉన్నాయి, ఆదివారం ఏదో పని. ఏమండి, ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. మీకు డ్యూటీకి కూడుకుంటో ప్రతిరోజు వెళ్ళకపోతే చీవాట్లో జీతం రాదు. బడికి కూడుకుంటో డబ్బులు కడుతున్నావు కనుక పాఠాలు రావు, పరీక్షల్లో పాస్ అవ్వు. హాస్పిటల్ కూడుకుంటో రోగాలు వచ్చే కనుక చస్తావు కనుక కూడుకుంటావు. మరి దేవుని సన్నిధిని కూడుకోవా? ఆ దేవుని సన్నిధే కదండి. దేవుడు అంత ఈజీ అయిపోయాడా నీకు? కష్టం వస్తే దేవుడా అని అలోముని ఏడ్చే నీవు, ప్రాణాపాయం వస్తే దేవుడు కాపాడేమనండి ప్రార్థన చెయ్యండో అని కనబడిన వాళ్ళందరితో డంకా వేసుకుంటావే, అప్పుడు దేవుడు కావాలి. ఏమంటే అప్పుడు దేవుడు కావాలి. పరీక్షలు వచ్చేస్తున్నాయండి, ఏం చేయమంటావు? మరి ప్రార్థన చేయమనండి పాస్టర్ గారిని. రోగం వస్తే ప్రార్థన, పరీక్షలు వస్తే ప్రార్థన, పనులుంటే ప్రార్థన, లేకపోతే ప్రార్థన, పిల్లలు లేకపోతే ప్రార్థన, డబ్బులు లేకపోతే ప్రార్థన, ఫుడ్ లేకపోతే ప్రార్థన, ఇల్లు లేకపోతే ప్రార్థన, జాబ్ లేకపోతే ప్రార్థన, 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 ప్రార్థన. దేనికి ప్రార్థన? నీ అవసరాల కోసం, నీ స్వార్థ ప్రయోజనాల కోసం అందుగా ప్రార్థన. ఊర్లు ప్రయాణమై వెళ్ళిపోతుంటే ఒక ఊరికి వచ్చేసరికి అక్కడెక్కడో ప్రార్థన జరుగుతుంది అనుకొని ఆ ప్రార్థనకు మనం వెళ్ళాలి అనుకొని అపొస్తలుడైన పౌలు వెళ్ళాడండి. వెళ్ళటం వల్ల ఎంత గొప్ప మేలు జరిగింది? అది ఒక నదీ తీరం, నదీ తీరం దగ్గర చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు పౌలు గారిని మాట్లాడమని కోరుకున్నారు. పౌలు గారు మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు ఒక లూదియను ఒక స్త్రీ తన హృదయం తెరుచుకుంది, తన కుటుంబాన్ని మార్చుకుంది. అదేండి అక్కడ. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూడుకుంటే మారుతావు. మారాలి, మారాలి, మారడానికే వచ్చావు ఇక్కడికి. ఇంటి దగ్గర ఉంటే మారవు. ఇంటి దగ్గర ఉంటే అన్ని పనులే, రోడ్డు మీదకి వెళ్తే అన్ని పనులే, పనుల మీద తిరిగితే అన్ని పనులే. మరి మారేది ఎప్పుడు? దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు. కూడుకుంటావా? గుడికి రావు. ఏమండి, మేము గుడిగా కూడుకుంటామండి, సంఘముగా కూడుకుంటామండి. మేము సంఘంగా ఉండాలండి, మేము కూడుకోవాలి. సహవాసం కదండి, మరి దేవునితో సహవాసం కదండి, సహోదరులతో సహవాసం అండి, దేవునితో సహవాసం అండి. స
సంఘం అంటే ఎలా అయిపోయింది అంటే ఈరోజు సమాజానికి అదొక పార్కు లేదంటే అదొక హోటల్ లేకపోతే అదొక గెస్ట్ హౌస్ లేకపోతే అదొక పనున్న స్థలం ఏదో ఒకసారి వెళ్ళి వచ్చేస్తే పోలే అది ఒక దేవుని సన్నిధి అని ఆ సన్నిధిలో నీకు ఎన్నో సమస్యలు ఉంటాయని ఆ సమస్యలకు పరిష్కారం ఆ కన్న తండ్రి నీకు ఇస్తాడని మారలేని బండ పాషాణ హృదయాలు ఒకవేళ నీలో ఉంటే మారతాయని ఆలోచించువా దేవుని సన్నిధికి రావా ఎక్కడైనా అది నదీ తీరమైనా కమ్మల గుడిసైనా కాంక్రీట్ బిల్డింగ్ అయినా చెట్టు కిందైనా ఇంటిలోనైనా ఎక్కడైనా కూడుకోవాలి దేవుని సన్నిధి అని కూడుకోవాలి రావణానికి అవధాన చెప్పకూడదు కీర్తన 137:1 కీర్తన 137:1 బబులోను నదులు యూఫ్రటీస్ టైగ్రీస్ ఇలాంటి నదులు ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న నదులు పెద్ద పెద్ద నదులు బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు ఎర్షలేమును జ్ఞాపకం చేసుకొని సియోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి నదీ తీరాలలో కూర్చుని ఏడ్చారట ఎర్షలేము గురించి సియోను గురించి అక్కడ దేవుడు మరణించాడు ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అక్కడ దేవుడు మాటలు వినబడతాయి వెళ్ళి వినాలని ఏడవ జ్ఞాపకాలలో ఏడుస్తున్నారు ఇళ్ళు మన పూర్వీకులు బబులోను నదుల దగ్గర కూర్చొని సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి దేవుని సన్నిధిలో ఏడ్చుచుంటిమి దేవుని మాటలు వినటానికి ఏడ్చుచుంటిమి యజ్రా 8:21 యజ్రా 8:21 అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన్ను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించుడి నదీ తీరాలలో ఉపవాసాలు నదీ తీరాలలో ప్రార్థనలు నదీ తీరాలలో కూడికలు ఎక్కడో దగ్గర కూడుకోవాలరా నాన్న నువ్వు మాకు గుడి లేదండి మేము ఎక్కడ కూడుకోవండి అంటే మీ ఇంట్లో కూడుకో కొంతమంది ఇంట్లో పెట్టుకున్నారట సంఘం రోమపత్రిక 16:4 రోమపత్రిక 16:4 నా జత పని నా జత పని వారైనా ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమునే ఇవ్వటానికి తెగించినటువంటి గొప్ప సోదరి సోదరిమణులు వాళ్ళు మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వారి ఇంట ఉన్న సంగమునకు వారి ఇంట ఉన్న సంగమునకు
ఇంట్లో పెట్టుకో సంఘం. సంఘంగా నువ్వు కూడుకోవడం అది ఇల్లు అయినా కావచ్చు, బిల్డింగ్ అయినా కావచ్చు, చెట్టు కింద అయినా కావచ్చు, నదీ తీరమైనా కావచ్చు, చెరువు ప్రక్కనైనా కావచ్చు, తోటలోనైనా కావచ్చు. కూడుకోవాలి. కూడుకుంటే వాక్యం ప్రకటించబడుతుంది, ప్రార్థనలు జరిగిస్తుంటాం, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. అపొస్తల కార్యం 2:46 అపొస్తల కార్యంలో 2:46 3,000 మంది ఏకమనస్కులై ప్రతి దినము అక్కడ ఉన్న పాత నిబంధన దేవాలయం అది. అప్పుడు దేవాలయాలు అనేవారు కదండి సమాజ మందిరాలు. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు, తప్పక కూడుకుంటున్నారు, తప్పకుండా కూర్చుంటున్నారు, వచ్చి తప్పకుండా కలిసి ఉంటున్నారు, ప్రార్థనలు చేయటానికి, వాక్యము వినటానికి, పాటలు పాడటానికి, సహవాసము చేయటానికి, తప్పక కూడుకొనుచు. కూడుకోవటం తప్పకూడదు, కూడుకోవటం తప్పకూడదు. ఈ వారం బాగలేదండి, వచ్చే వారం ఇంకేదోనండి, ఆ తర్వాత వారం అండి ఇంకేదో కారణం అండి. కారణాలు చెబుతున్నావా నువ్వు? అది దేవుని దగ్గర కారణాలు, మాయ కారణాలు, అబద్ధ కారణాలు. ఇంటర్వ్యూ ఉందనుకో, ఎన్ని పనులున్నా వెళ్ళిపోతావు, బస్సు లేట్ అయినా వెళ్ళిపోతావు, దూరమైనా వెళ్ళిపోతావు. దేవుడు అంటే నీకెంత నిర్లక్ష్యం, నీ దిక్కుమాలిన. కొన్ని సంవత్సరాల ఉద్యోగం కోసం నీ జ్ఞానుడి పొట్ట నింపుకోవటం కోసం, నాలుగు రాళ్ళు కోసం నానా సంకలు నాకుతావే. దేవుడు అంటే భయం లేదా? బొద్దింగకు భయపడతావు, సాలిపురుకు భయపడతావు, బల్లికి భయపడతావు, పురుగులకు భయపడతావు, పాములకు భయపడతావు, జంతువులకు భయపడతావు. దేవుడు భయపడవా? దేవుడికి ఊరుకుంటాడా నిన్ను? భయపడని నిన్ను చూసి దేవుడు క్షమిస్తాడనుకుంటున్నావా నిన్ను? పనిష్మెంటు ఇమీడియట్గా రాదు దేవుడి దగ్గర నుంచి, గమనించాలి మీరు. లారీ కింద పడితే ఇమీడియట్ యాక్సిడెంట్ అంటారు దాన్ని. అందుకే నువ్వు బతికి బట్ట కట్టగలుగుతున్నావు. నాకేం కాలేదు, నేను నిన్న అబద్ధాలు ఆడుకున్నా, నేను నిన్ను ఘోరాలు చేసినా, నేను నిన్ను నేరాలు చేసినా, నేను నిన్ను పాపిష్టి పనులు చేసినా, నేను బాగున్నానే. బాగుంటావు, చచ్చినంత వరకు బాగుంటావు. కూడుకో, నీ పాపాల కోసం కూడుకో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 ఇవన్నీ ఎవరికోసం రాయబడ్డాయి అనుకుంటున్నారు? సంఘముగా కూడుకొని మీకోసమే. సంఘముగా కూడుకొని మీకోసమే రాయబడ్డాయి. ఇక్కడేం రాశాడు? 10వ అధ్యాయం 24 కొందరు మానుకుంటున్నారు, మానుకుంటున్నారు, మానుకుంటున్నారు. ఎక్కడికి మానుకుంటున్నారు? భోజనానికి మానుకోరు, ఉద్యోగాలకు మానుకోరు, ఊరు మీద తిరగడానికి మానుకోరు, మార్కెటింగ్కి మానుకోరు, సినిమాలకు మానుకోరు, షికారులకు మానుకోరు. దేనికి మానుకుంటారు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా దేవుని కోసము కూడుకొనుట మానక. మానకండి, దేవుని కోసం కూడుకోవటానికి మానకండి.
మా వాళ్ళ ఇంటి దగ్గర టీవీలో చూస్తారండి. ఏం పక్కనున్న దేవుని సన్నిధికి రాలేరా? సంఘముగా ప్రక్కనున్న సంఘముగా కూడుకున్న చోటులో కూడుకోలేరా? ఎక్కడో నదీ తీరాన జరుగుతుందని అక్కడ కూడుకోవటానికి వెళ్ళారేవా? ఆనాడు పక్కనే ఇల్లు పెట్టుకొని కూడుకోవడానికి రాలేవా? ఒకరు వస్తే ఒకరు రారా? షిఫ్ట్ డ్యూటీలా ఇవే? ఇవేమైనా షిఫ్ట్ డ్యూటీలా? ఈ ఆదివారం నేను వెళ్తానండి, వచ్చే ఆదివారం మీరెళ్ళండి అని చెప్పుకోవడానికి కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుకుంటూ ఎవరు హృదయాలు తెరవబడతాయో, ఒకరినొకడు హెచ్చరించుకోండి. మరొక భయంకరమైన దినం వస్తుంది. గ్రీన్లాండ్ ఎప్పుడు మంచుతోనే ఉంటుంది, ఉత్తర అమెరికా మీదనే. యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడు మంచుతోనే ఉంటాయి. ఫ్రాన్స్ దేశం ఎప్పుడు మంచుతోనే ఉంటుంది. లండన్ ఎప్పుడు మంచుతోనే ఉంటుంది. మాడిపోతున్నాయి. న్యూస్ చూస్తున్నారా? మాడిపోతున్నాయి. పైపుల కింద కూర్చుంటున్నారు, చచ్చిపోతున్నారు. 47 నుంచి 50 డిగ్రీలు ఫారెన్హైట్, 33కే మీరు దడదడలాడిపోతారు. ఇండియాలో టెంపరేచర్ 33-34కే మీరు గజగజ గజగజలాడిపోయి చెమటలు పట్టేస్తుంటారు. 33కే మీరు ఇక్కడ మాడిపోతే మంచు దేశాలు, చల్లదనానికి అలవాటు పడిన దేశాలు ఈరోజు మాడిపోతున్నాయి. చైనా, అస్సాం, కంబోడియా మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. కుంభవృష్టి, తెలంగాణ మునిగిపోతుంది, తూర్పుగోదావరి మునిగిపోతుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఆ దినము మీరు సమీపించుట చూచిన కొలది. ఆ దినము భయంకర దినము, మీ దండన దినము, మీ శిక్ష దినము. కాపాడమంటే పాప తూర్పుగోదావరిలో ఉన్నోళ్ళు అంటున్నారు, అయ్యా మాకు వారం రోజులుగా నీళ్లు కూడా లేవయ్యా మాకు అని, కరెంటు లేదయ్యా మాకు ఈ చీకటిలో, భోజనం లేదయ్యా. హెలికాప్టర్ల మీద ఎన్ని ఎన్ని ఇళ్లలకు భోజనాలు అందించగలదు ప్రభుత్వం? ఎంతమందికి వాటర్ సప్లై చేయగలదు ప్రభుత్వం హెలికాప్టర్ల మీద? తావుందా లారీల మీద వెళ్ళిపోవడానికి? మునిగిపోయింది ఊర్లు ఊర్లు, వంతెనలు వంతెనలు కొట్టుకుపోతున్నాయి, రోడ్లు రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఆ దినము, ఆ దినము పండగ దినం కాదు, అది నీకు అశుభ దినం, కష్టదినం. దేవుడు గుర్తుకు రాడా? దేవుడు గుర్తుకు రాడా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకండి, ఒకరినొకడు చెప్పుకోండి దేవుని వాక్యం. ఆ భయంకరమైన మానవ శిక్ష దినం రాకముందే మరి ఎక్కువగా కూడుకోండి. అలాంటి దినాలు రాకుండా ఉండాలంటే మీరు కూడుకొని ప్రార్థనలు చేయండి, కూడుకొని దేవుని వాక్యం వినండి, కూడుకొని మారండి. మీరు అలా మారితేనే, అలా ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారు, లేకపోతే మీకు క్షేమం లేదు. సూర్యుడి నుంచి 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఒక జ్వాల వచ్చింది గత వారం అంతా.
తెచ్చా సూర్యునిలో నుంచి ఒక జ్వాల సునామీ అంటారు సన్ సునామీ ఒక భయంకరమైన అగ్నిజ్వాల భూమి వైపు వచ్చింది మాడిపోయాయి పాశ్చాత్య దేశాలు దేవుడు తలుచుకుంటే ఏ క్షణాన ఎలాంటి ముసలం మనిషికి వస్తుందో మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు చాలా మంచివాడు ఆయన నువ్వు మరీ ఆ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కారణాలు చెప్పుకుంటూ బయలుదేరితే నిన్ను విడిచిపెట్టడు ప్రయాణమై వెళ్ళిపోతున్న వాళ్ళకి ఎక్కడ ఆరాధన జరిగి ఎక్కడ ప్రార్థన జరిగితే వాళ్ళకెందుకండి అలా అనుకునే ఈ లోకంలో అపోస్టల్ పౌలులు అంటే ఆయన మహాభక్తుడు ఇక్కడెక్కడో ప్రార్థనలు జరుగుతాయని అడగకుండా ఉంటాడా అడిగాడు ఏమండి ఆ నదీ తీరాన్ని ప్రార్థన జరుగుతుంటుందండి అని చెప్తే ఎవరో చెబితే అడ్రస్ కనుక్కొని నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ ఆడవాళ్లే కూర్చున్నారు వాళ్ళకి వాక్యం చెప్పాడు తొయితైర పట్టణస్తురాలు హృదయం తెరువబడింది తన ఇంటికి తీసుకెళ్ళింది 15వ వచనంలో 16వ అధ్యాయం అపొస్తల కార్యం 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గల దానినని ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను ఆహా ఎంత మంచి మార్పు తను మారింది తన వారిని మార్చింది సమర స్త్రీ తను మారింది తన ఊరును మార్చింది ఎందుకు వారు కూడుకున్నారు కనుక వాళ్ళు కూడుకున్నారు మీరు కూడుకుంటారా ఏమిరా ఈవేళ సండే స్కూల్ పిల్లలిద్దరు రాలేదు అని అడిగితే ఒకడికి యాక్సిడెంట్గా ముడుకులు చెక్కుపోయాట ఎటు ఆదివారమే కిందటి వారం ఎందుకు రాలేదురా అంటే బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళిపోయాడట కిందటి వారం బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళాడు రాలేదు ఈ వారం ముడుకులు చెక్కుపోయి వచ్చే వారం కాళ్ళు కూడా ఉండకపోవచ్చు చెప్పలేం కదండి వీళ్ళ పనులు ఒక ఆమెకు పోయిన వారం రాలేదంటే వాళ్ళ అన్నయ్య లేడు అంది ఈ వారం ఎందుకు రాలేదంటే ఒంట్లో బాగలేదంది ఏటండి కారణాలు ఇవి దేవుడికి చెప్పే కారణాలేనా పిల్లల పట్ల తల్లిదండ్రులు చెప్పే కారణాలేనా ఇవి ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా పిల్లలు వెనకేసుకొచ్చేవాళ్ళు అదే బడికెళ్ళకపోతే అమ్మ నాకు ఈవేళ బడికెళ్ళాలంటే పాటను ఒక బెత్తం తీసి కొట్టేస్తావు వెళ్ళే బడికని ఎందుకు వేల రూపాయలు ఫీజులు కడుతున్నావు లోకజ్ఞానం అనే పిచ్చి బాగా దట్టేస్తున్నావు బడికి పంపించి వెళ్ళకపోతే పొద్దున్న ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకపోతే తిండి దొరకదు తిండి దొరకపోతే పస్తులు ఉండాలి అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు బడికి వెళ్ళిపోవాలి బడిమానేకమ్మా బడి మానేస్తే భయం గుడి మానేస్తే పరమానందం చస్తారు చచ్చిపోతారు చెప్తున్నాను నేను కష్టాలు కోరితేని తెచ్చుకుంటున్నారు మీరు తెచ్చుకుంటున్నది మనుషుల దగ్గర నుంచి కాదు సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుని దగ్గర నుంచి సెలవు మరి